ఈ వస్తువులను పొరపాటును కూడా నేల మీద పెట్టకండి. ఒకవేళ పెట్టారో మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది. ఏ పని చేసినా కలిసి రాకపోవడం, ఎంత కష్టపడినా ధనం నిలవకపోవడం, కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. తెలియక చేసే ఈ పొరపాట్లే మిమ్మల్ని జీవితంలో పైకి ఎదగకుండా అడ్డుపడతాయి. మరి పొరపాటును కూడా నేలపై ఉంచకూడని ఆ వస్తువులేమిటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక విషయంలోకి వెళ్తే, దైవభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సాంప్రదాయాల్ని గౌరవిస్తారు. అందుకే కొన్ని పవిత్ర వస్తువులను కింద పెట్టకుండా చాలా జాగ్రత్త వహిస్తారు. ఉదాహరణకి కొబ్బరికాయ, అగరబత్తీలు, కర్పూరం లాంటి వాటిని నేల మీద అలాగే మంచం మీద పెట్టరు. ఎందుకంటే అలా కింద పెట్టిన వస్తువులతో దేవుణ్ణి పూజిస్తే మనకు పుణ్యం రాకపోగా పాపం తగులుతుందని భావిస్తారు. అలాగే హిందూ శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను నేలపైన అసలు పెట్టరాదట. వాటిలో ముఖ్యంగా బంగారం, డబ్బులు, వీటిని నేరుగా నేలపై కానీ లేదా పడుకునే మంచంపై కానీ అసలు పెట్టరాదు. ఎందుకంటే బంగారం, డబ్బులు అనేది లక్ష్మీ స్వరూపం. వీటిని నేలపై ఉంచితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతామని, కాబట్టి వస్త్రం పరిచిన తర్వాత మాత్రమే నేలపై పెట్టాలని శాస్త్రం చెబుతుంది. అలాగే మంచంపై అయితే పవిత్రమైన వస్తువులను వేటిని అసలు పెట్టరాదు. అలాగే శంఖువుని కూడా వట్టి నేలపై అసలు పెట్టరాదని, అలా పెడితే లక్ష్మీ నారాయణులను అవమానించినట్టే అని శాస్త్రం చెబుతుంది. అలాగే శివలింగాన్ని కానీ సాలగ్రామాన్ని కానీ నేలపై అసలు పెట్టరాదు. ఎవరైతే వట్టి నేలపై వీటిని పెడతారో జన్మలో వారికి శివ నారాయణుల అనుగ్రహం కలగదని మన శాస్త్రం తెలియచేస్తుంది. అదేవిధంగా లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఉప్పుని, మనం తినే ఆహార పదార్థాలని మంచంపై పెట్టరాదు. అదేవిధంగా దీపం వెలిగించిన తర్వాత ఆ ప్రమిదని నేలపై ఉంచరాదు. ప్రమిద కింద అక్షతలు కానీ, వస్త్రం కానీ, ఆకును కానీ వేసి పెట్టాలి అని శాస్త్రం చెబుతుంది. హిందువుల్లో చాలామందికి జంధ్యం ధరించే ఆచారం ఉంటుంది. అయితే ఆ జంధ్యాన్ని వట్టి నేలపై పెడితే గురువుని అలాగే తల్లిదండ్రుల్ని అవమానించినట్టే లెక్క. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జంధ్యాన్ని నేలపై పెట్టకూడదు. సరే ఫ్రెండ్స్, పైన చెప్పిన ఈ వస్తువులను వట్టి నేలపై పెడితే జీవితాంతం మిమ్మల్ని దారిద్రం వెంటాడుతుంది. కాబట్టి ఈసారి మర్చిపోకుండా ఈ వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సరే ఫ్రెండ్స్, వట్టి నేలపై ఏ వస్తువులను అసలు పెట్టకూడదో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి. ఇలాంటి ధర్మ సందేహాలకి సంబంధించిన వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్.